ఇవాళ మేము ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాము. మన రాయలసీమలో ఫ్రాన్స్ అంటే తెలియదు కదా అని ఇంతే అండి. ఇది తోలు కూడా ఇలా మెడ ఉందండి, ఇలా కట్ చేసేసారు, మెడ తీసేయాలి. ఈ కింద భాగం తోలు ఇలా తీసేయాలండి, ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంది. తోక లాగేయాలి ఇంతే అండి. ఇలా మొత్తం తోలు తీసేసి మంచి కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టేసుకొని కూర చేయడమే అండి. ఇలా మొత్తం ఇలా మనం తోలు తీసేద్దాం అన్నిటికి అంతే అండి. పొట్టు తీయడం కూడా చాలా ఈజీ ఫ్రాన్స్కి, కాకపోతే గోరెచ్చటి నీళ్ళలో వేసుకుంటే ఈజీగా వస్తుంది అండి ఫస్ట్ టైం తీసే వాళ్ళకి. అంతే అండి, ఇలా తీసేసాం చూడండి. ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైనా సరే మనం కర్రీ వండుకోవచ్చు అండి, బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్వి సత్య ఛానల్. ఇవాళ నేను రొయ్యల కర్రీ అండి, ఇదిగోండి ప్రాన్స్ కర్రీ. చూడండి ప్రాన్స్ తోలు తీసేది కూడా చూపించాను కదా అండి, అది అదే దాని తోలు తీసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఇలా కలబెట్టేసి ఇలా పెట్టేస్తానండి. అలా ఒక 1 అవర్ పెడితే ఉప్పు మాది ఉప్పు పసుపు అనేది మంచిగా పడుతుంది. తర్వాత రొయ్యలు కావాల్సినవి టమాటాలు, పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 4, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత మసాలాలండి, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, కొద్దిగా అంటే చేదు లేకుండా కొద్దిగా మెంతులండి 4 గింజలు. అంతే, ఆల్రెడీ మనం ధనియాలు వేసాం కాబట్టి పౌడర్ లేకుండా కారం పొడి, ఆయిల్, ఉప్పు, పసుపు అండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. చూడండి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కడిగేసి కట్ చేసేసాను. అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం కూడా కట్ చేసేసాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ కొట్టుకుంటున్నానండి. మిక్సీ కొట్టేసాను ఫస్ట్, మిక్సీ కొట్టేసాను. ఇప్పుడు మనం కిన్నం పెడదామండి. ముందుగా పెనం పెడుతున్నానండి, పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేస్తాను. ముందుగా ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ ఎందుకంటే మన ఫ్రాన్స్ ముందుగా ఆయిల్లో వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలు, హీట్ అయ్యాక మనం ఈ ఫ్రాన్స్ను కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉండే ఫ్రాన్స్ రౌండ్ అయిపోతాయి చూడండి. ఉప్పు పసుపు వేస్తాం కదా అండి, ఇలా రేమ్ టైప్లో కూడా తినేస్తారు, బాగుంటాయి అన్నమాట. మా పిల్లలకి ఫస్ట్లో ఫ్రాన్ రొయ్యలు అంటే తెలియదండి. ఈ మధ్యన మా గాయత్రులో రొయ్యలు తక్కువ మనం తినము, ఈ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు బాగా తింటారండి. ఈ మధ్య మా పిల్లలు బాగా తినడం నేర్చుకున్నారు. మటన్ కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి, బాగా మటన్ కన్నా 2 టైమ్స్ బెటర్ అనమాట. ముళ్ళు ఉండవు, ఏమి ఉండవు, తినడానికి ఈజీగా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఫ్రాన్స్ వేసేటప్పుడు పెద్దగా ఉంటాయి, తర్వాత ఇలా చిన్నగా రౌండ్గా అయిపోతాయి చూడండి. ఇలా అయ్యే వరకు వేయించుకొని అన్నీ పక్కన తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేది. చూడండి ఇలా ఉండే రొయ్యలు ఇలా వేంపినాక ఇలా వస్తాయండి. ఇలా అన్నీ మనం వేంపేసుకొని ఇలా తీ ప్లేట్లో తీసేసుకుందాం. ఇవ్వండి ఫ్రాన్స్ మొత్తం ఇలా వేంపేసి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం మా పిల్లలు ఇలా పెట్టేసినా తినేసుకున్నారా అండి, అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట రొయ్యలు. మనం రొయ్యల్లో నేర్పుకున్నాను, ఇదే నూనెలోనే ఆవాలు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. సరిపోకపోతే వేసుకోవచ్చు, మన కావాలని సరిపోతుంది ఆయిల్. ఆవాలు వేగినాక ఆనియన్స్ వేస్తానండి. మా పాప చూడండి వస్తుంది, మెల్లగా తినేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని మంచిగా వేపేస్తున్నామండి. ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేపేస్తున్నాను. అల్లం పేస్ట్ చేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ మసాలాలో అల్లము వెల్లిపాయలు వేసాం కాబట్టి పేస్ట్ చేయలేదు. పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను, కొంచెం ఫ్లేవర్ కోసం
ఇంగు వాడి మనకు ఆల్రెడీ పసుపు ఈ రొయ్యలు ఆల్రెడీ కూసాం వేసాం కాబట్టి ఇంక పసుపు వేయడం లేదు. పెట్టేసిన తినేస్తారు. ఇందులోనే టమాటా వేస్తున్నామండి. బాగా కలగట్టాలి టమాటా బాగా ఉడికే వరకు. టమాటా మగ్గుతున్నాయి కదండి చూడండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం చిటికడు ఉప్పు వేసుకుందాం. అంటే ఆల్రెడీ మనము రొయ్యలు చేసాం కదండి, కొద్దిగా వేస్తాం, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేస్తాను. బాగా కలబెట్టేస్తాం. ఇప్పుడు ఇందులోనే ఫ్రాన్స్ వేద్దామండి. చూడండి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోనే ఈ రొయ్యలు వేసేస్తున్నాను. చూడండి మంచి కలబెట్టేసుకుందాం అంతా ఒకసారిగా. చూడండి ఇలా బాగా కలబెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మసాలా అనేది దానికి పడతాడండి. తర్వాత మనం మిక్సీ కొట్టుకుని తర్వాత వేద్దాము. కూడా బాగా మెరిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే కారపొడి వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా కాబట్టి ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ కొట్టుకున్నాం కదండి, అల్లము వెల్లిపాయలు ధనియాలు జీలకర్ర గసగసాలు మిరియాలు అవన్నీ వేసేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి చూడండి, దగ్గర ఎంత బాగుందో. అంతేయండి, మనకు గట్టిగా ఉంటే గట్టిగా పట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ వేస్తాను. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చాలండి వేడివేడి అన్నంలో తింటే మస్తు ఉంటుందండి. చూడండి ఇది మొత్తం వేసేసి ఒకసారి ఉప్పు ఉందో లేదో చూసుకొని లేకపోతే వేసుకొని ప్లేట్ అయ్యి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కర్రీ. ఇంతేండి ఫ్రాన్స్ కర్రీ, ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి. అన్నీ సర్దినాయండి. ఆ మసాలా అనేది మనం దంచేసాం కదా, కారం కారంగా స్పైసీగా చాలా బాగుంది. వేడివేడి అన్నంలో తింటే బాగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇప్పుడు మనం సింబులో పెట్టుకొని ప్లేట్ వేసేస్తున్నానండి. పుల్లు పెట్టద్దని మళ్ళీ మాడిపోతుంది. అంతే అండి ఫ్రాన్స్ కర్రీ రెడీ.